ఫింగర్ షాప్ చేంజెస్ యువర్ లైఫ్ స్టైల్. అందరి ఆర్టిస్టుల అభిమానులకి, నా మిత్రులకు, నా ఆత్మీయుడు ఆత్మబంధువు డి సుబ్బరామిరెడ్డి గారికి, వరప్రసాద్ రెడ్డి గారికి, రామకృష్ణరాజు గారికి, మా బావ చాముండికి, మిగతా అందరికీ నా తోటి నటులకు నమస్కారం. అందరూ చెప్పారు సినిమాను గురించి, చాలా కష్టమైన వ్యాపారం సినిమా. మనం కష్టపడి తీసాం. సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎలా అంటారు, అంతా భగవంతుని లిఖితం. మాకు తెలిసిన ఫీల్డ్ ఇదొకటే, మాకు తెలిసిన వ్యాపారం ఇదొకటే. నటుడిగా పుట్టాం, నిర్మాతగా, నటుడుగా, ఇది తప్ప మాకు వ్యాపకాలు లేవు. భగవంతుని ఆశీస్సులతో ఎడ్యుకేషన్ స్టేయం. సినిమా ఎంత కష్టపడి తీసామో అందరూ చెప్పారు, కష్టపడ్డాం. అంతా భగవంతుని ఆశీస్సులు, విజయం మాత్రం. ఎలా తీసాం, అలా చేసాం, అలా పొడి చేస్తాం, ఎలా అంటాం, ఎలా అంటాం, ఏమీ కాదు. అన్నీ భగవంతుడు చూస్తుంటాడు. ఎంత అణిగి మణిగి ఉంటే, ఎంత సౌమ్యంగా ఉంటే, ఎంత పద్ధతిగా ఉంటే, అంత గొప్ప ఆశీర్వాదాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. విర్రవీగినప్పుడు అలా చూస్తూ ఉంటాడు, ఒక తొక్కు తొక్కుతాడు. కాబట్టి దాదాపు 60 పైన చిత్రాలు తీసాం. ఎన్నో జయాలు, అపజయాలు. విజయం వచ్చినప్పుడు విర్రవీగలేదు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఒక సినిమా హిట్టు, 5 సినిమాలు హిట్ అయినా, ఒక్క సినిమా ఫ్లాప్ అయితే 5 సినిమాలు హిట్టు పోతుంది. అలాగా ఎంత కష్టమో నిర్మాత పని మీకు తెలియదు. నన్ను నటుడిగా పరిచయం చేసినటువంటి నా గురువు గారు దాసరి నారాయణరావు గారు, నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రుల అదృష్టం. ఎన్ని పాత్రలు నాకు ఇచ్చాడో మా గురువు గారు ఈ రోజున లేరు. అదొక లోటు. ఎంత గొప్ప దర్శకుడో ఈ జనరేషన్స్కి తెలియదు. ఆయన నేర్పించిన డైలాగే ఈ రోజున శభాష్ అని అనిపించుకుంటున్నాం. మహానటుడు ఎన్టీ రామారావు గారు తర్వాత డైలాగ్ చెప్పగలడు అని మోహన్ బాబుకు పేరు వచ్చిందంటే ద క్రెడిట్ గోస్ టు దాసరి నారాయణరావు గారు, మా గురువు గారు. అలాగే నాకు టెక్నీషియన్స్ అంటే బాగా ఇష్టం. ఎనతర టెక్నీషియన్ సర్వేష్ మురారి ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ జాబ్. నాకు కెమెరా అంటే బాగా ఇష్టం. ఒక బాపు గారి చిత్రంలాగా అందంగా తీయగలిగిన సమర్థుడు కావాలి ఫోటోగ్రాఫర్. ఈ సినిమా చాలా గొప్పగా తీశాడు, చాలా అందంగా తీశాడు. డ్యూయల్ రోల్లో చేయడం అనేది చాలా కష్టం. అది కెమెరాతోనే, గ్రాఫిక్స్ అని అట్లాని ఇట్లని కాకుండా, ఒక అద్భుతంగా రెండు పాత్రలు ఎలా షేక్ హ్యాండ్ ఇస్తాయి, ఎలా కౌగులించుకుంటాయి, ఎలా ఫైట్ చేస్తాయి అనేది చేసి చూపించాడు డైరెక్టర్ ఫోటోగ్రాఫర్. అలాగే మన ఎడిటర్ ఎడిటర్ వర్మ రాలేదు, ఇస్ ఎ గుడ్ ఎడిటర్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ చిన్న ఇక్కడే ఉన్నాడు, చిన్న ఇస్ ఎ గుడ్ ఆర్ట్ డైరెక్టర్. ముందు టెక్నీషియన్స్ గురించి చెప్పాలి, వాళ్ళే అసలు సిసలైన వాళ్ళు. అలాగే ఈ సినిమాకు ఎన్నిసార్లు, 100 సార్లు డైలాగులు రాశాడో డైమండ్ రతనబాబు. ఇస్ ఎ వండర్ఫుల్ డైలాగ్స్. ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఎ మాస్టర్. ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఎ మాస్టర్. అలాగే నా పరిచూరి అగ్రజులు గోపాలకృష్ణ గారు. ఈ సినిమాకు సంబంధం లేకపోయినా అక్కడక్కడ వచ్చి దాదాపు 50 సార్లు వచ్చి ఉంటాడు. 1 పైసా డబ్బులు కూడా ఇవ్వలేదు అతనికి. వచ్చి కొన్ని డైలాగులు, ద ఛాయిస్ ఈజ్ యువర్స్, ఇటువంటి డైలాగులు, కొన్ని డైలాగులు కూడా ఆయన రాశారు. నా అగ్రజులు పరిచూరి బ్రదర్స్ కూడా గోపాలకృష్ణ గారు మర్చిపోలేను. అలాగే ఈ సినిమాకు నా ఆత్మీయులు, నా స్నేహితులు న్యూజెర్సీలో ఉంటారు, బండ్ల విజయ్. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ. విజయ్ అండ్ సుబ్బు వాళ్ళు న్యూజెర్సీలో ఉంటారు. వీళ్ళందరి సహాయ సహకారాలు ఉండబట్టి లైట్ బాయ్స్ దగ్గర నుంచి, కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరూ
అయ్యగారికి విజయం వచ్చి చాలా సంవత్సరాలైంది. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, అతను ఇబ్బంది పెడతాడు కానీ మంచి మ్యూజిక్కి ఇచ్చాడు. మా సన్నెల్లో కూడా ఇక్కడే ఉన్నాడు ఆనంద్. బిడ్డల గురించి నేను చెప్పకూడదు, వాళ్ళు ఏం చేశారు ఏం చెప్పారని చెప్పారు, చాలా సంతోషం. అలాగే నన్ను బావాని ఎంతో ప్రేమగా నా వైఫే పిలుస్తుంటుంది ఇప్పుడు. ఈ మధ్య పిలవడం మానేసింది, ఎందుకంటే సక్సెస్ లేదు కదా, సక్సెస్ లేకపోతే ఎవరు పిలవరు. అలాగే సరే ఎంతో బావా, నువ్వు బావానావా అనే ఉంట చెక్కాను. చెప్పింది ఈ తన గురించి నాకు అందరు కంప్లైంట్లే ప్రతిరోజు నాక, అంటే ప్రతిరోజు ప్రతి సినిమాలో ఎవరితో ఒకరితో గొడవ ఉంటూ ఉంటుంది నాకు. కానీ ఈ సినిమా కంట్రోల్ చేసుకున్నా, ఎవరిని ఏమనకూడదు భగవంతుడా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఈశ్వరుణ్ణి. అయ్యా ఈరోజు ఎవరు ఏమనకూడదు, తప్పులు చేస్తే చేశారు, ఆ విజయ్ చూసుకుంటాడు, ప్రొడక్షన్ మేనేజర్ చూసుకుంటారు అని చాలా ఓపిక్గా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టి ఇలా అని చెప్పి చెప్తూ ఉంటాం. బట్ యు ఆర్ సిన్సియర్. తన గురించి కూడా ఎన్నో చెప్పారు, అందుకే తను చెప్పింది నేను ఎప్పుడూ మంచి ఫ్యామిలీలో ఉంటానని. మధ్యలో కొంచెం పెట్టారు, అయినా నేను ఏం మాట్లాడలేదు. బట్ విష్ణు వచ్చి, డాడీ షీఈస్ ఎ వెరీ, ఎప్పుడు లక్ష్మి పొగుడుతుంటుంది, విష్ణు మాత్రం వచ్చి షీఈస్ ఎ వెరీ గుడ్ గర్ల్ డాడీ. నేను నిజంగా నేను ఫంక్షన్కి పిలవాలనుకోలేదు, అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టు లేకపోతే విజయ్ చెప్పాడు. బట్ ఏదేమైనా విష్ణు మన ఇద్దరిని కలిపాడు మళ్ళీ, ది గ్రేట్ గోస్ టు హిమ్. నేను యోధానుయోధులతో యాక్ట్ చేసే భాష అనిపించుకున్నా, అన్నగారితో, నాగేశ్వర గారితో, దాదాసాహిబ్ ఫాల్కే వారు, శివాజీ గణేశన్ గారితో, అత్యున్నత మహారథులతో విలన్గా యాక్ట్ చేశా, కమెడియన్గా చేశా, క్యారెక్టర్ రోల్స్గా చేశా. శభాష్ అనిపించుకున్నా బయటకు వచ్చిన తర్వాత సినిమా చూసా. నేను మోహన్ బాబుని ముద్ర వేసుకున్నా. అలాగే విష్ణు నాతో ఫ్లాష్ బ్యాక్ చేస్తున్నాడు యంగ్ వేషం, ఏమాత్రం అది కొంచెం డౌన్ అయితే సినిమా ఈజ్ గోయింగ్ టు బి ఫ్లాప్. బట్ నేను ఎన్నిసార్లు రష్ చూసినా నా కంట తడి వచ్చింది మీ ఇద్దరి జంట చూసి. రియలీ వాడు డామినేట్ చేస్తాడా నువ్వు డామినేట్ చేస్తావా అనుకుంటే ఇద్దరు పోటీ పడి చేశారు హోల్ హార్టెడ్లీ. టోటల్ టీమ్ తరఫున శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ తరఫున ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. నువ్వు చేసిన వేషం ఈ జనరేషన్లో హీరోయిన్స్ ఎవ్వరు చేయలేరు చెయ్యలేరు చెయ్యలేరు. ఐ అప్రిషియేట్. ఎక్కువసేపు నా పక్కనుంటే బాగోదు వెళ్ళటం విష్ణు పక్కన. కాబట్టి స్పెషల్గా అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఆశీస్సులు. రామజోగయ్య శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఎవరిని మర్చిపోలేదు. ప్రతి ఒక్కరూ ఆశీస్సులు ఉంటాయి, ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా డెస్టినీ ఆ భగవంతుడు చల్లని చూపు చూడాలని, మీ అందరి ఆశీస్సులు చూడాలని. మహాశివరాత్రికి ముందు రోజున నేను ఈశ్వరుడి వరాన పుట్టాను. ఇక్కడ ఈశ్వరుని ప్రతిరోజు గాయత్రి జపం చేసే మా సుబ్రహ్మరెడ్డి గారు, అక్కడ వరప్రసాద్ గారు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఆశీస్సులతో ఈ పిక్చర్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని, సాధించాలని ఆ షిరిడి సాయినాథని, భగవంతుణ్ణి, ప్రత్యక్ష దైవాలైనటువంటి ప్రేక్షకులని హృదయపూర్వకంగా ఆశీర్వదించమని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.